దర్శి ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలో రాష్ట్ర కమిటీ పరిశీలిస్తుందని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోక్సాని బాలాజీ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి పమిడి రమేష్ తప్పుకోవటం అతని వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ప్రస్తుతం దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావుతో కలిసి మిగిలి ఉన్న రెండు మండలాల కమిటీలతో పాటు మిగిలి ఉన్న సంస్థాగత నిర్మాణం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే పార్టీపరమైన కార్యక్రమాలతో పాటు బాధుడే బాధుడే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పార్టీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా దర్శి మున్సిపాలిటీ టీడీపీ గెలుచుకుందని గుర్తు చేశారు. 2020 నుండి పమిడి రమేష్ కట్టబడ్డారని అధిష్టాన నిర్ణయం ప్రకారం అందరూ నడుచుకోవాలని గుర్తు చేశారు. నిన్న ఒక పత్రికలు వచ్చింది, ఏ దిక్కు లేకుండా ఉన్నటువంటిది కరెక్ట్ కాదు, రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా నేను దర్శి మున్సిపల్ నగర పంచాయతీ ఎన్నికల్లో దర్శి గెలిపించుకోగలిగాం. మరి మిత్రుడు రమేష్ బాబు గారు కూడా కష్టపడి పార్టీకి పనిచేశాడు, ఆయన వ్యక్తిగత కారణాలతో ఆయన మానుకున్నారు అని చెప్తున్నాడు ఆయన కూడా. అదేవిధంగా రాష్ట్ర పార్టీ నుంచి కూడా నాకు కొత్త సూచనలు ఉన్నాయి. మా పని ఏంటంటే ఇప్పుడు నేను అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆ నియోజకవర్గ మొదటి నుంచి సొంత నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్న పాపారావు కానీ పార్టీ అధ్యక్షుడు నేను ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. ఎందుకంటే నేను అధ్యక్షుడు అయిన తర్వాత వెంటనే మొట్టమొదటిగా అక్టోబర్ 7 అనుకుంటాను 2020లో ఫస్ట్ దర్శికి వెళ్ళి పార్టీ అధ్యక్ష కార్యదర్శి గ్రామ అధ్యక్ష కార్యదర్శి నుంచి పార్టీ నిర్మాణం చేయడం స్టార్ట్ చేశాం. ఇప్పుడు కూడా ఎక్కడైతే పెండింగ్ కమిటీస్ ఉన్నాయో మాకు రాష్ట్ర కమిటీ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. క్లస్టర్స్ ఇంకా 2 మండలాలు పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటి నిర్మాణం చేసి ఫుల్ఫిల్ చేసే బాధ్యత మాది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు ఏంటనేది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. మా పని పార్టీ నిర్మాణం చేయటం, పార్టీ ఇచ్చే కార్యక్రమాలని బాధుడే బాధుడే కార్యక్రమాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేసి నియోజకవర్గంలో ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ఉందో అధిక ధరలు, కరెంటు ఛార్జీలు పెరుగుదల, బస్ ఛార్జీలు పెరుగుదల, డీజిల్ ధరలు తగ్గించకపోవటం, రైతులకు అన్యాయం జరగడం, వీటన్నిటి మీద ఈ బాధుడే బాధుడే కార్యక్రమం రాష్ట్ర పార్టీ జబ్బుల మేరకు దర్శి నియోజకవర్గంలో అక్కడ ఉండే పార్టీ నాయకత్వం కలుపుకొని కార్యక్రమాన్ని వేగవంతం చేసి పార్టీని అంతకుముందు ఎలా ఉందో అంతకు మించినటువంటి స్ఫూర్తితో పనిచేస్తాం.